మా కులాలు ఎంచుతున్నానని ఏమనుకోకండి, నేను ఎవరి కులాలు ఎంచుతలేదని. మా స్థితిలో మా పెద్దలు ఎలా ఉంచేస్తారండి, మాకు మా కిందకే ఉంచేస్తారండి, మమ్మల్ని పైకి తీసుకొని రాలేదండి. మేము ఎలా మాట్లాడాలో ఒకటి మాకు తెలియదండి, ఆ తెలియపని రీతిగానే మేము అలా బ్రతుకుతున్నామండి. ఇప్పటికీ ఆ ఉద్యోగాలకు వెళ్తామండి, అందులో ఓ సూది గుచ్చుకున్న వాళ్ళు కొంతమంది, అది ఎచ్చేపి చూదో ఏటో తెలియదండి. ఆ తెలియని రీతిలో మాకు షూ ఇస్తానంటారు, అది ఇవ్వరండి. ఓ మాస్క్ ఇస్తానంటారు, అది ఇవ్వరండి. కేవలం థియేటర్కే ఇస్తారండి. అది ఎక్కడి వరకు పరిమితం అంటే ఆ డ్యూటీలో ఉండసేపేనండి. తర్వాత ఇంకో డ్యూటీ మారిస్తే అక్కడ మెటీరియల్ ఇవ్వరండి. అక్కడ నుండి చాలామంది హెచ్ఐవి వచ్చేసి తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అలాగే ఉన్నారండి. అలా బ్రతుకుతుంటే ఈ మధ్యన గృహాలు లేవండి, ఈ గృహాలు లేకుండా అలాగే జీవిస్తున్నామండి. నేను మాకు ఒక్కసారి మేము ప్రతల్ని పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నానండి, నా వరకైతే ఒక్కసారి మేము ఉన్న గృహాలు ఒక్కసారి వచ్చి చూడండి. ఎవరైనా ఉండగలుగుతామో అడుగుతానండి నేను, ఒక్కసారి వచ్చి మేము ఉన్న గృహాలు చూడండి ఒక్కసారి. మేము ఎలా తింటున్నామో దోమలండి. మొన్న నలుగురు చనిపోయారండి, మేము వచ్చిన 2017లో వచ్చాము, ఇద్దరు చనిపోయారు, నలుగురు చనిపోయారండి. ఆ జబ్బు ఆ దోమలు కరిచేసి, మలేరియా దోమలు కరిచేసి, ఆ దోమలు కరిచేసి అలా చనిపోయారండి. ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తున్నామా, ఈ సంవత్సరం వచ్చేస్తున్నాం మీకు ఇల్లు ఈ సంవత్సరం అంటే మేము అంత దిగజారిపోయి బతుకుతున్నామండి. మాకంటూ కొంప ఉండకూడదండి, మాకంటూ ఒకరు సహాయం చేయరండి. మాట సహాయమే, చేత సహాయం ఎవరు చేయరండి. ఇప్పుడు వరకు మాకు చూసిన దాతలే లేరండి. డబ్బున్న వాళ్ళకే సహాయం, డబ్బున్న వాళ్ళకే ఇల్లులు. అంటే మేము అలా పడి ఉండిపోవాలండి, మేము ఎదగకూడదండి. ఇంకా మేము ఎదగడం ఎవరికి ఇష్టం లేదండి. ఇక్కడ మేము అలా ఉండిపోవాలండి. మాకు చూపించండి ఎక్కడ ఏ స్థలం ఉందో, ఎక్కడ ఏ ఉద్యోగాలు ఉందో, ఎవరున్నా మాకు చూపించమనండి. మేము ఇప్పుడిప్పుడే మేము చేస్తున్న పని పాటలు, మేము ఇప్పుడు ఈ కాకినాడ దోశ వెళ్ళిపోతామండి. మేము ఎక్కడైనా మా తాతలు కానీ మా ఆస్తులు కానీ మాకు ఏదైనా ఉందంటే ఒక్కసారి మేము ఉండ గృహాల్లో అడుగు పెట్టండి ఒక్కసారి. మేము దయచేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి, ఒక్కసారి మీరు దయచేసి చూస్తే ఈ గృహాల్లో మీరు ఎలా ఉంటున్నారమ్మని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకుంటారండి మీరే. ఈ బతికి వేస్ట్ అండి, నాకంటే నిజంగా గవర్నమెంట్
ఒక ఎంట్రింగ్ డబ్బా తీసుకొచ్చి మమ్మల్ని ప్రైడ్ చచ్చిపోమంటే బాగుండండి. నాయకుడు ఓట్ల రక్షణకు అడుగుతున్నాడు కానీ ఒక్క నాయకుడు ఇలా వచ్చి వచ్చిన అడగలేదండి. మొన్న మిమ్మల్ని కలిసిన తర్వాత ఊపుకుంటే 10 మంది వస్తున్నారండి. ఈ రోజులు 10 మంది వస్తున్నారు. మరి అంత తీర స్థితిలో మేము ఎలా ఉన్నాము? ఈ రోజు వరకు ఎవరికి గుర్తులేదు. అంటే తెలుగుదేశం వాళ్ళకి కానీ ఎవరికైనా ఈ రోజు గుర్తుకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఏ రోజు గుర్తుకు రాలేదు. ఇది కట్టుగా గవర్నమెంట్ వరకు వెళ్ళాలండి. Subscribe to our channel and press the bell icon for the latest updates.